మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మరో అద్భుతమైన పేరు. ఎస్, చెప్పింది నేనే, మీ ఐబి సాహుని. అక్షరాల్లో దోషాలని, నంబర్లలో అవకతవకల్ని, ఈ రెండింటినీ కలిపేసేస్తూ బ్రహ్మాండమైన భయాలు క్రియేట్ చేస్తున్న ఈ కాలంలో ఇది కాదు, ఇది పద్ధతి అని చెప్పడానికి మీ ముందుకి నాకు దొరికిన ఈ అవకాశం అన్నమాట. సో ఇంకొక పేరు ప్రణుతి. ప్రణుతి, ప్రణతి, ప్రణవి, ప్రణవిక, ప్రాణ్వి, అన్నీ ఒకటే బీజాక్షరాలు, ఒకటే లెక్కలో ఉంటాయండి. ప్రాంజలి, ప్రవల్లిక, ప్రహర్షి, ప్రహర్షిణి, ప్రహర్షిక, మొత్తం ఇవే. ఎవరికి పెట్టాలి అనేది సబ్జెక్ట్ మ్యాటర్స్ అండి, పక్కన పెట్టిద్దాం. సో ప్రణుతిలో మీరు లెక్కలు వేస్తారు కదా, చాల్డీల్లో 31, దయచేసి లెక్కలు వేసుకోండి. ఒకవేళ లెక్క తెలియదు అంటారా, నేనే చెప్పేస్తాను. పీకి 8, ఆర్కి 2, ఏకి 1, ఎన్కి 5, యూకి 6, తర్వాత టీకి 4, హెచ్కి 5, ఐకి 1, వెరసి మొత్తం అంతా కలిపితే 31. ఈ నెంబర్ బహుశా ఎవరికి ఇబ్బంది కలిగించే నెంబరు. దీన్ని ఏం చేయాలి, చేస్తే 32 అవుతుంది అని ఆలోచించుకుంటే, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ 32 సపోర్ట్ చేస్తే 32 ఎక్కడో చోట ఏనో ఏదో పెట్టి వేసేసేయండి. కరెక్షన్స్లో మీరు ఘనాపాటీలు కాబట్టి. దీన్ని మీరు పైథాగరస్లో తీసుకుంటే ఎలా వస్తుందండి, పీకి 8, ఆర్కి 9. ఇక్కడ వాల్యూ ఎక్కువైంది కదా, ఏకి సేమ్ వాల్యూ ఉంటుంది, ఎన్కి సేమ్ వాల్యూ, యూకి వాల్యూ తగ్గిపోతుంది, యూ వాల్యూ 3 వస్తుంది, టీ వాల్యూ తగ్గుతుంది, 2 వస్తుంది, హెచ్ వాల్యూ పెరుగుతుంది, 8కి వెళ్తుంది, ఐ వాల్యూ 9. అన్నీ కలుపుకుంటే మీకు 44 వస్తుంది. మళ్ళీ పంటి కింద రాయి. ఇప్పుడు మీరు తీయండి, అచ్చులన్నీ తీసేసేయండి. ఇదొక కార్యక్రమం ఉంది కదా, ఏ తీయండి 1, తర్వాత ఐ తీయండి 9, యు తీయండి 3. 9 + 3 + 1 = 13. ఏమండి ఇది మంచి నెంబరేనా కదా. సో ఒక పద్ధతిలో 44 రావడానికి కారణం ఏంటి, ఒక పద్ధతిలో 31 రావడం ఏంటి, ఈ రెండు కూడా మన దృష్టిలో మంచి నెంబర్లు కాకపోవటం ఏంటి? దెన్ ప్రణుతి అని అమ్మాయి ఎందుకు అద్భుతంగా ఉంది? డేట్ ఆఫ్ బర్త్లో 31 అనే నెంబరు తనకి ఉందనుకోండి, 31 డేట్ ఆఫ్ బర్త్ కాదండి, డేట్ ఆఫ్ బర్త్ని మనం చేస్తాము. ఓ 8 ఫోల్డ్స్లో 31 2-3 సార్లు రిపీట్ అయితే ప్రణుతి మార్చకుండా పెట్టేద్దాం. మరి వాట్ అబౌట్ 44 అని అంటే, అసలు అది కౌంట్ ఎవరు చేశారండి? ఆ మాటకి వస్తే ఈ 31 కూడా కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 31 అనే డేట్ ఆఫ్ బర్త్కి పీ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ ఎంత, అది ఏ 41 వచ్చిందో పెట్టేద్దాం. కానీ 41 డేట్ ఆఫ్ బర్త్లో నాకు 3 ఫోల్డ్లోనూ 4 ఫోల్డ్లోనూ రావాలి, వచ్చి తీరాలి, అప్పుడే పెడదామండి. లేదు అంటే ఈ ప్రణుతి ఖచ్చితంగా మంచి పేరు కాదు. ప్రణవి సేమ్ పొజిషన్, ప్రణతి సేమ్ పొజిషన్, ప్రణతి ప్రణతి, ప్రణుతి ప్రణుతి, ప్రణుతి కీర్తి. ఈ ప్రణుతి ఫారిన్లో ఉంటుంది. వెన్ డేట్ ఆఫ్ బర్త్ కంపేర్ చేసి చెప్పినప్పుడు మాత్రమే మీ పేరు ప్రణుతి అయితే మీరు ఫారిన్లో ఉండరు, అర్థం చేసుకోండి. ఎలా తెలుస్తాయి ఇవన్నీ? ఒక డేట్ ఆఫ్ బర్త్ని, దానిలో వచ్చే రకరకాల నెంబర్లని మనం వేసుకున్నప్పుడు, అక్షరం లెక్క కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లెక్కించినప్పుడు. ఎప్పుడు చెప్తాను మీకు, 31 డేట్ ఆఫ్ బర్త్స్లో 31 రకాల వాల్యూస్ ఉన్నాయండి. ఒకటికి ఉన్న వాల్యూ 19లో పుట్టిన వాళ్ళకి వర్తించదు, 28లో పుట్టిన వాళ్ళకి కంపారిజనే లేదు. 1లో ఏ వాల్యూ వేరే, 10లో ఏ వాల్యూ వేరే, 19లో ఏ వాల్యూ వేరే, అన్డౌటెడ్లీ ఇటువంటి కరెక్షను చెప్తుంటాం కదా. పేరు సంపదనిస్తుంది, ఎందుకు ఇవ్వదు, వై నాట్. పేరు పొజిషన్ ఇస్తుంది, వై నాట్, ఎందుకు ఇవ్వదండి. ఇస్తుంది అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండాలి, అప్పుడు ఈ కరెక్షన్ మీకు ఇస్తుంది. సో న్యూమరాలజీ కరెక్షన్ అంటే ఏమిటో అర్థమైంది కదండి మీకు. మనం ఏకి 1 వేసి పేర్లు లెక్క చూసి 41లో చూసే ఏ పేరు మిరాకిల్స్ ఇవ్వదు. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏవైతే ఉన్నాయో, ఎన్ని నెంబర్లు ఉన్నాయో, ఆ నెంబర్లలో ఒక నెంబర్లో మీ పేరు ఉంటే అది కరెక్షన్ అయిన పేరు. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.